గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వలోకానాం సర్వలోకా దక్షిణామూర్తయే నమ ఓం శ్రీ మాత్రే నమ గురుడు రాహుతో కలిస్తే ఏం జరుగుతుంది అంటే గురువు ఎప్పుడైతే రాహుతో కలిశాడో అప్పుడేమవుతుందంటే గురువు చేసేటటువంటి ఉపకార గుణాలన్నీ కూడా నిజంగా చెప్పాలంటే కనుక ఉండవు అంటే ఏమిటి ధనలాభము ఉండదు అదేవిధంగా వస్త్రలాభాలు ఉండవు అదేవిధంగా భూమికి సంబంధించి తర్వాత ఏదైనా సరే పనులు చేసి జరగాలి అంటే కనుక జరగవు రాహు అన్నింటినీ కూడా కత్తెరతో కత్తిరించినట్లుగా అన్ని ఆలోచనల్ని కూడా భగ్నం చేస్తాడు అందువల్ల గురువు రాహువు జాతకంలో కలిసి ఉంటే గురు చండాల యోగం అంటూ ఉంటారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారము అయితే ఏంటంటే గురువుకి దోషం పడుతుందండి రాహుతో కలిస్తే సాత్వికమైనటువంటి గురువు తమో గుణంతో కలుస్తున్నాడు అంటే ఏంటి రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే తర్వాత చూద్దాంలే అనేటటువంటి రాహుతో కలుస్తున్నాడు కలిస్తే ఏం జరుగుతుంది మనం కూడా బద్దకిష్ల కింద మారిపోతాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత పూర్వ ఆచారాల పట్ల నిర్లక్ష్యం ఉంటుంది అంటే ఏంటి మనకి ఇది ఆచారం అయ్యా ఈవేళ నైవేద్యం పెట్టాలి లేకపోతే ఇది ఆచారం మనం చక్కగా భగవంతుణ్ణి ఆరాధన చేసుకోవాలి ఇది మన ఆచారం ఈ సాంప్రదాయం పాటించాలి ఇది మనకి పూర్వీకుల నుంచి వస్తున్న పూజ తప్పనిసరిగా ఆ గాడిది గుడ్డు ఇవన్నీ నాన్ నేను చెయ్యను నేను చెందను దేవుడు లేడు ఇలాంటి మాటలన్నీ కూడా ఈ యొక్క రాహు ఎప్పుడైతే గురువుతో కలుస్తాడో దైవభక్తి అంతా కూడా అటకెక్కి కూర్చుంటుంది ఆ తర్వాత గురుడు విడిగా ఉన్న పూర్వాచారాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుందండి సంతానం కూడా మనకి అనుగుణంగా ఉండదు సంతాన నిర్లక్ష్యం జరుగుతుంది అందువల్ల గురువు రాహువు కలిస్తే సంతాన విషయంలో కూడా సంతానం లేకపోవడం కానీ తర్వాత సంతాన విషయంలో కూడా మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతాయి ఆ తర్వాత గురుడు విడిగా ఉన్నాడనుకోండి ఒకటిలో ఉన్నాడనుకోండి నాలుగులో ఉన్నాడనుకోండి ఏళ్ళలో ఉన్నాడు అనుకోండి పదిలో ఉన్నాడనుకోండి ఒక్క లక్ష దోషాలు పోగొట్టేస్తాడు మనకి ఎంత అదృష్టమో చూడండి అదే గురువు రాహుతో కలిస్తే అన్నీ వెంటూలే యొక్క ప్రెస్ కూడా లేదు ఆ తర్వాత జ్యోతిష్యం విద్య సంతానం ఐశ్వర్యం వాహన సౌఖ్యం ఆ తర్వాత బంధువులు భూమి గృహాలు ఆ తర్వాత పశువులు అన్నీ కూడా లాభకరంగా ఉండడానికి గురువు ఒకటి నాలుగు ఏడు పది అందులో ఉంటే బాగుంటుంది ఆ తర్వాత దయా ధర్మం పుణ్యకార్యాచరణ ఆచారాలు పాటించడం ఆ తర్వాత మన యొక్క జీవన విధానం ప్రశాంతంగా ఉండడం ఎదుట వాళ్ళకి పెట్టేటటువంటి దానగుణం ఉండడం ఇవన్నీ గురువు బాగుంటే ఉంటుందండి గురువు బాగాలేదా ఇవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నాం కదా రాహువుతో కలిస్తే ఏం జరుగుతుందో అందువలన గురువు ఎప్పుడూ కూడా మన జాతకంలో ఎక్కడ ఉన్నాడు అనేది చూసుకున్నట్లయితే మనకి వచ్చేటటువంటి జరిగేటటువంటి పరిస్థితులు ఎలా అధిగమించాలా అన్న విషయాన్ని మనం తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు గురుచండాల యోగంలో ఉన్నాడు అనుకోండి ప్రతి గురువారం తప్పనిసరిగా శనగలు దానం చేయడం ఆ శనగపిండితో చేసిన ప్రసాదాలు పిల్లలకు పెట్టడం పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తూ ఉండడం ఆ తర్వాత ఎప్పుడూ కూడా నండి ఎల్లప్పుడూ కూడా ఓం శ్రీ సాయి గురు గోవిందాయ నమహ అనే ఆ యొక్క గురునామాన్ని మనం సాయిరాం సాయిరాం అని అనుకుంటూ సంకీర్తన చేయడం కూడా చెప్పదగిన సూచన అందువల్ల గురు చండాల యోగం అని బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు రాహువుకి సంబంధించిన సున్నుండలు మంగళవారం నాడు దానం చేయడం గురువుకు సంబంధించిన శనగలు పారే నదిలో వేయడం పసుపు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ దానం చేస్తూ ఉండడం పసుపు కూడా గుళ్ళకి ఏజింపావు పసుపు దానం చేయడం ఇవన్నీ చేస్తూ గౌరీ పూజ చేసుకుంటే గురువు యొక్క యోగం వల్ల పరిహారంగా మారి అన్ని విధాల పసుపు గౌరిని పసుపు వినాయకుడిని పూజించండి గురువారం సాయిరామ్ ఉండనా మరి అష్ట్రభిలేష్మని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగడానికి గురు అనుగ్రహం పొందడానికి ఉన్న సాయి